రాష్ట్రం అంతా శాక్ వాలంటీర్స్ రద్దు అని ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేద్దండి, అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి. 1000 లైక్స్ తే స్పెషల్ ఫ్రెండ్స్, మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో. మీరు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎన్నికల విధులకు సంబంధించి వాలంటీర్లను ఖచ్చితంగా దూరం పెట్టాలని చెప్పి ఎన్నికల కమిషన్ పేర్కొంది ఫ్రెండ్స్. సో ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు ఆదేశిస్తూ మనకి బుధవారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల విధులకు సంబంధించి వాలంటీర్లు మనకి రద్దు చేయాలని చెప్పి, సో వారిని నియమించవద్దు అని చెప్పి మనకి కీలక ప్రకటన చేయడం జరిగింది. ఆదేశాలు జారీ కావడమే జరిగింది. చూస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాలంటీర్లకు ఎన్నికల విధులు అయితే అప్పగించకూడదని చెప్పి మనకి ఈసీ అయితే ఈ ఆదేశాలు జారీ కావడమే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది వర్తించడం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పోలింగ్ ఏజెంట్లుగా కూడా వాలంటీర్లను అనుమతించవద్దని చెప్పి ఆదేశించింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎన్నికల సమయంలో ఏ విధులు నిర్వర్తించాలన్న మనకి అంశంపై కూడా స్పష్టత అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. సో వారికి ముఖ్యమైన ఎన్నికల పనులు కేటాయించకూడదని చెప్పి మనకి ఆదేశాలు రావడమే జరిగింది. ముఖ్యంగా బిఎల్ఓలకు సంబంధించి కూడా మనకి కీలక ఆదేశాలు జారీ కావడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం పూర్తి డీటెయిల్స్. బిఎల్ఓలుగా పనిచేసిన సిబ్బందిని పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దని, వారికి పోలింగ్ రోజు ఇతర పనులు అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి ఈసీ అయితే ఆదేశాలు జారీ చేసింది. సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డేట్ వాళ్ళు